బాహుబలి 2 సినిమా రికార్డుల రారాజుగా ప్రపంచవ్యాప్తంగా దుమ్ము లేపుతూ ఉండడంతో ఇప్పుడు అందరి చూపు అనుష్కపై పడింది. సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీని రియల్ లైఫ్ లో కట్టుకునేందుకు రాకుమారులు క్యూలు కడుతున్నారట. ఇటీవలే అనుష్కతో జతకట్టిన ప్రభాస్ కు సైతం 6,000 మ్యారేజ్ ప్రపోజల్స్ రావడంతో ఇప్పుడు అనుష్క వంతు వచ్చింది. తెలుగు తమిళ భాషల్లో అనుష్కకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. తన తోటి హీరోయిన్స్ పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వడమో లేక ఫేడ్ అవుట్ అవ్వడమో జరుగుతూ ఉంటే అనుష్క మాత్రం ఇప్పటికీ వరుస చిత్రాలతో బిజీగానే గడుపుతోంది. ప్రస్తుతం బాహుబలి 2 బంపర్ విక్టరీ కొట్టిన ఈ భామ భాగమతి చిత్రంతో పాటు మరో 2 సినిమాలకు ఓకే చెప్పడంతో ఆ చిత్రాలను త్వరగా పూర్తి చేయాలనే కండిషన్ పెట్టినట్లు సమాచారం. ఈ సినిమాల తర్వాత మరే ఇతర కొత్త సినిమాలు అంగీకరించడం లేదని తెలుస్తోంది. అనుష్క పెళ్లి వార్తలు హల్చల్ చేసినా అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. ఆమెకు టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాతతో పెళ్లి జరగబోతోందని రీసెంట్ గా ఓ టాక్ వచ్చింది. కానీ అందులో నిజం లేదని తేలిపోయింది. ఎందుకంటే అనుష్క తల్లిదండ్రులు ఆమెను హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారవేత్తకు ఇచ్చి పెళ్లి చేయాలనే నిర్ణయం తీసుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. దీంతో అనుష్క పెళ్లిపై రోజుకో విధమైన పుకార్లు పుట్టుకొస్తూ ఉండడంతో ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లో ఆమెకు వివాహం చేయాలని బలంగా ఆమె ఇంట్లో వాళ్ళు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే కోలీవుడ్ లోని తన సహాయకులను పని నుంచి తొలగించడానికి కారణం కూడా అనుష్క పెళ్లి ప్రయత్నాల్లో భాగమే అన్న ప్రచారం జరుగుతోంది. దీంతో దేవసేన ఇంట్లో త్వరలోనే పిప్పిప్పి డుమ్ 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 బాజాలు మోగడం ఖాయంగానే కనిపిస్తోంది. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతుంది.